నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం కాకినాడలోని కలెక్టరేట్ ఆఫీస్ దగ్గర ప్రాంతంలో ఉన్నాము. అయితే ప్రస్తుతం ఎలక్షన్స్ దగ్గర పడుతున్న కొద్దీ ప్రతి పార్టీలోనూ ఒక రకమైన ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. అది అభ్యర్థుల ఎంపికలో కావచ్చు, లేదంటే గెలుపు ధీమా వ్యక్తం చేసే వారిలో కావచ్చు. ప్రస్తుతం కాకినాడలో పరిస్థితి ఏ విధంగా ఉంది, ఏ పార్టీకి అనుకూలంగా ఉంది, ఓటర్ నాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అండ్ కాకినాడలో మీకు తెలిసినంత వరకు అభివృద్ధి అంటే ఏంటి, ఏం చేశారు ఇప్పుడు? Avira Women's Day Special Offer 50% off on IUI IVF valid till 8th March. అభివృద్ధి అంటే జగన్ మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదండి. పంచాయతీల్లో నిధులన్నీ వాడేసుకుని శుభ్రంగా ఆయన చూసినట్టు చేసుకున్నారండి. ఇప్పుడు ఈ రోజున పంచాయతీ ప్రెసిడెంట్లకు కానీ వాళ్ళ నెంబర్లకు కానీ ఎవరికి కూడా ఏ విధంగా కూడా ఏమీ లేవు. ఏమని చేద్దాం కూడా అండి, వార్డులోకి వెళ్తే వాళ్ళ పంచాయతీ నెంబర్లు కూడా తలెత్తుకోకుండా తిరుగుతున్నారు. కాబట్టి దాన్ని బట్టి మరి మాకు న్యాయం చేయాలని చెప్పేసి పంచాయతీలన్నీ చేసుకోవాలి. అండి ఇంకొకటి చెప్పండి, ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ లో అసలు ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు? మీరు చంద్రబాబు గారి పాలన చూసారు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూసారు, నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు? మాకైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అయితే చాలా ఇదిగా ఉందండి. మొత్తం 100% కూడా ఆయనకి ఏ విధమైన కూడా ఈ అభిమానం లేదు, తగ్గిపోయింది, జీరో అయిపోయింది. కాబట్టి మాకు జనసేన పార్టీ, తెలుగుదేశం రెండు కంబైన్ లో మా పంతం నారాజీ గారు నిలుస్తారని చెప్పేసి పార్టీ చేస్తుంది. మీరు చెప్పండి, ప్రస్తుతం అయితే ప్రభుత్వం పనితీరు ఏ విధంగా ఉంది, నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఏ పార్టీ వస్తే బాగుంటుందండి? ప్రభుత్వ పనితీరు అనేటప్పటికి ఎక్కడ బాగోలేదండి. ప్రభుత్వ పనితీరు ఒక దగ్గర రాష్ట్రం జిల్లానే కాదు, కాకినాడ అనే కాదు, రాష్ట్రంలో ఎక్కడ ప్రభుత్వం పనితీరు అయితే బాగోలేదు. నెక్స్ట్ 2024 ఎలక్షన్ తర్వాత జరిగేది ఏంటంటే జనసేన టీడీపీ కూటమి అధికారం చేజిక్కించుకోబోతుందండి. అది ప్రజలందరికీ తెలుసు, ప్రజలు కూడా దానికి మద్దతు పలుకుతున్నారండి. ఏ విధంగా అంటే ఈ ఒక 4 సంవత్సరాలు ఒక సైకోపాలన అనేది చూశారు జనాలందరూ. దాని నుంచి విముక్తి కోసం విముక్తి ఆంధ్రప్రదేశ్ అనే దాని కింద 2024 జనసేన టీడీపీ ఐక్యం కాబోతుంది, అధికారం చేపట్టబోతుందండి. మీరు చెప్పండి, సంక్షేమ పథకాలతో ఇప్పటి వరకు కూడా వైసీపీ ప్రభుత్వం ముందుకెళ్తున్నామని చెప్తోంది. సంక్షేమ పథకాలు ఎంతమందికి అందుతున్నాయి, అసలు సంక్షేమం దిశగా ఇప్పుడు అడుగులు వేస్తున్నాము, సంక్షేమమే ధ్యేయంగా మేము ముందుకు వెళ్తాము, ఇక ముందు కూడా మా పార్టీ అధికారంలోకి వస్తుందంటూ కూడా వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. ఇప్పటి వరకు మీరు వైసీపీ పాలన కూడా చూసారు, ఏ విధంగా ఉంది? ఈ రాష్ట్రంలో గోండాలు రౌడీలు పరిపాలిస్తున్నారు. ఈ ప్రజాస్వామ్యంలో ఇంత ఇంత అవినీతికర ప్రభుత్వం ఎక్కడ లేదు. బ్రాందీ షాపుల్లో మిథైల్ ఆల్కహాల్ కలిపి వాటర్ కలిపి 50 రూపాయలు ఉన్న బ్రాందీ బాటిల్ 250 రూపాయలు కంపుతున్నారు. అదేవిధంగా బ్రాండెడ్ కంపెనీలను నాశనం చేశారు. ఇవాళ ఓన్లీ లిక్కర్లోనే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి రెడ్లు ఒక 5-6 కలిసి ఇంచుమించు 150,000 కోట్లు దోచేశారు. అదేవిధంగా ఇసుక మీద ఇంచుమించు 100,000 కోట్లు దోచేశారు. అదేవిధంగా మైన్స్ మీద 100,000 కోట్లు దోచేశారు. ఎవరైనా మాట్లాడితే వాళ్ళు తీసుకెళ్ళి అర్ధరాత్రి లోన్ తీసి లోన్ వేసేసి బొక్కలు వేసి కొట్టేస్తున్నారు. దాని కారణం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్య విలువల మీద, ప్రజాస్వామ్య హక్కుల మీద తనకి విలువలు లేవు. ప్రజలు ఏమైనా మాట్లాడితే అతను తట్టుకోలేడు. ఇవాళ ప్రతిపక్ష నాయకులు కార్యకర్తలు విపరీతం దమ్మరకాండ జరుగుతుంది. ప్రజలు మాట్లాడితే వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి అర్ధరాత్రి గట్టి కేసులు పెట్టి సిఐడి ఎంక్వైరీ అని జరుగుతున్నారు. అసలు భారతదేశంలో అసలు ఎప్పుడైనా సిఐడి ఎంక్వైరీ అంటే పెద్ద వినీతి జరిగితే సిఐడి ఎంక్వైరీ అంటారని చాలా వింతగా చెప్పుకునేవారు. ఇవాళ ప్రతి దానికి ఇవాళ మనం వచ్చేస్తే సిఐడి ఎంక్వైరీ, దొడ్లోకి వెళ్తే సిఐడి ఎంక్వైరీ, పోత్రంకి వెళ్తే సిఐడి ఎంక్వైరీ. ఇంత దారుణమైన పరిస్థితులు ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలోనే. ఈ ప్రభుత్వాన్ని సాగనకపోతే ఇంకోసారి కర్మకాలి ఈ ప్రభుత్వాన్ని కొడితే సామాన్య మానవుడు బతకలేడు. ఎందుకంటే మొత్తం అన్ని మొత్తం వ్యవస్థలు సర్వనాశనం అయిపోయాయి. ఇవాళ గ్రోత్ లేదు. అంటే మనకు పొటన్స్ అంటే ఏ విధంగా మనం 10 రూపాయలు సంపాదించి ఎదరోడికి 5 రూపాయలు పెట్టగలం, కానీ ఎక్కడా లేదు. ఇంచుమించుగా ఈ ఆంధ్రప్రదేశ్లో 15,60,000 కోట్ల రూపాయలు అప్పులు చూపించారు. ఇవాళ 2,55,000 కోట్ల రూపాయలు ప్రజలు చేస్తా, ప్రజలు ఖాతాలు వేశానని చెప్తున్నాడు. అయితే ఒక్కో కుటుంబం మీద 10 లక్షల రూపాయలు అప్పు చూపించాడు. అసలు నువ్వు వేసిన సంక్షేమం ఒక కుటుంబానికి 1 లక్ష రూపాయలు వేసిన మిగతా 9 లక్షల రూపాయలు భయంకరమైన అవినీతి జరుగుతుంది. ఈ అవినీతి మాటని ఈ ముందు కేంద్ర సంస్థలు, ఈడీ సంస్థలు ఏం చేయాలంటే జగన్మోహన్ రెడ్డి కేబినెట్ మీద, వాళ్ళ ఎమ్మెల్యేల మీద, మంత్రుల మీద ఇమీడియట్ ఈడీ ఎంక్వైరీ, సిబిఐ ఎంక్వైరీ వేసి ముందు వీళ్ళందరూ చేయలేదు. ఓన్లీ ఇళ్ల స్థలాల్లోనే టాప్ టు బాటం 175 నియోజకవర్గాల్లో 35,000 కోట్లు అవినీతి జరిగింది. మా కాకినాడ రోడ్లో మొత్తం పట్టాలు అమ్మేయడం జరిగింది. ఎమ్మెల్యే నాయకత్వంలో భయంకర పట్టాలు అడిగి జరిగింది. రమ్మని కాకినాడ రోడ్లో ఎంత అవినీతి జరిగిందో బిల్ల పట్టాలని చూపిస్తాం. మీరు ఎంత కుంభకోణం చేశారో టౌన్లో కానీ రాష్ట్రం మొత్తం మీద. ఇవాళ ఇంత అవినీతి చేసి ఓన్లీ ప్రజల సంక్షేమం ఎత్తనని చెప్పేసి వాలంటీర్లతో బెదిరించి ఓట్లు వేయించుకుందామని చెప్పేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చూస్తుంది. కానీ ప్రజలు తెలివితేటలైన తెలివి తక్కువలు ఏం కాదు. నువ్వు ఓటుకి 5,000, 10,000 రేపు పొద్దున్న నీ వాలంటీర్లు బెదిరించు. ప్రజాస్వామ్యం ఈ రాష్ట్ర ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలివైనవరైతే ఈ రోజు జనసేన తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపించి
ప్రజా సంక్షేమాన్ని కోరుకుంటానని తెలియజేస్తున్నాను. ప్రస్తుతం అయితే కాకినాడలో పరిస్థితి ఏ విధంగా ఉందంటే వైసీపీ ప్రభుత్వానికి పూర్తిగా వ్యతిరేకత అయితే వ్యక్తమవుతోంది. సంక్షేమ పథకాలు అందరికీ అందడం లేదు, సంక్షేమం అనేది ఎక్కడా లేదు. ఈ పార్టీ మాత్రం నెక్స్ట్ ఎలక్షన్స్ లో రాదు, కూటమిలో భాగంగా కాకినాడలో జనసేనే మళ్ళీ అధికారంలోకి వస్తుందంటూ కూడా వీళ్ళంతా చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అజయ్తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.